Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sarkaru Vaari Paataku YCP branding. Tollywood superstar Mahesh Babu natinchina taaja chitram Sarkaru Vaari Paata. Ee nela 12va teedina prekshakula munduku raabothundi. Kirti Suresh heroine, Parasuram darshakudu. Maitri Movie Makers banner pai ee cinema chitrikarana jarupukundi. కామెడీ నటుడు వెనల కిషోర్ కీలక పాత్రలో నటించారు. సరిలేరు నీకెవ్వరు తరువాత మహేష్ బాబు నటించిన సినిమా ఇదే. 2.5 ఏళ్ల తరువాత మహేష్ బాబు సినిమా విడుదల కాబోతుండటంతో దీనిపై ఉన్న అంచనాలు ఆకాశాన్ని అంటాయి. నిజానికి షెడ్యూల్ ప్రకారం ఈ సంక్రాంతికే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ పుట్టుకొని రావడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆంక్షలను విధించాయి అప్పట్లో. అదే సమయంలో ఏపీలో సినిమా టికెట్ల వివాదం నడుస్తుండడం కూడా ఈ సినిమా విడుదల వాయిదా పడడానికి ఓ కారణమైంది. టికెట్ల రేట్ల వివాదం ముగియడంతో అప్పటి వరకు విడుదలకు సిద్ధమైన సినిమాలన్నీ థియేటర్లకు క్యూ కట్టాయి. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న తరువాత ఏప్రిల్ మొదటి వారంలో సర్కారు వారి పాటను విడుదల చేయాలని చిత్రం యూనిట్ మొదట నిర్ణయించుకుంది. అయినప్పటికీ ఆ తేదీ కూడా విడుదల కాలేకపోయింది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన భారీ బడ్జెట్ మూవీ RRR, చిరంజీవి ఆచార్య విడుదల కావాల్సి ఉండడం వల్ల వెనక్కి తగ్గింది ఈ మూవీ. థియేటర్ల సమస్య తలెత్తకుండా ఉండడానికి ఒక అడుగు వెనక్కి వేసింది. ఎట్టకేలకు 12వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం ముగిసింది. హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం ముగిసినప్పటి నుంచి సర్కారు వారి పాట మాన్యా మొదలైంది. దీనితో పాటే అభిమానుల సందడి కూడా. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ తమ ఏర్పాట్లను ముమ్మరం చేసుకుంటున్నారు ఘట్టమనేని కుటుంబం ఫ్యాన్స్. విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం, కడప, గుంటూరు, ఏలూరు, కాకినాడ ఇలా తేడాలేవి ఉండట్లేదు. అటు శ్రీకాకుళం నుంచి శ్రీ సత్యసాయి జిల్లా వరకు మహేష్ బాబు ఫ్యాన్స్ కోలాహలం నెలకొంది. సర్కారు వారి పాటకు సంబంధించిన బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు విస్తృతంగా వెలిశాయి. సరిలేరు నీకెవ్వరు తరువాత సుదీర్ఘ విరామం అనంతరం విడుదలవుతోన్న మూవీ కావడం ఈ 2.5 ఏళ్ల ఎదురు చూపులు ఫలిస్తుండడంతో అదే రేంజ్లో మూవీ విడుదలకు సమాయత్తమయ్యారు అభిమానులు. దీనికి అనుగుణంగా ఈ సినిమా విడుదలను గ్రాండ్గా జరుపుకుంటున్నారు. కాగా ఈ సినిమాను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు తమ సొంత సినిమాగా భావిస్తున్నట్లే కనిపిస్తోంది. ఈ మూవీని వారు ఓన్ చేసుకున్నారు. చాలా చోట్ల అభిమానులు ఏర్పాటు చేసిన సర్కారు వారి పాట బ్యానర్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు కనిపించాయి. సూపర్ స్టార్ ఘట్టమనేని మహేష్ బాబు, వైఎస్ జగన్ మ్యూచువల్ ఫ్యాన్స్ పేరిట అసోసియేషన్లు సైతం ఏర్పాటు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైఎస్ జగన్ ఫోటోలను ముద్రించడానికే పరిమితం కాలేదు అభిమానులు. దివంగత కాపునేత వంగవీటి రంగా ఫోటోలు సైతం కనిపించాయి. మహేష్ బాబు, వంగవీటి రంగాకు చెందిన నిలువెత్తు ఫోటోలను ముద్రించిన బ్యానర్లు, ఫ్లెక్సీలు ప్రత్యేకించి విజయవాడలో పెద్ద ఎత్తున కట్టారు. విజయవాడ సెంట్రల్కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు ఫోటోలను ముద్రించిన బ్యానర్లు విస్తృతంగా దర్శనమిచ్చాయి. నేను విన్నాను, నేను ఉన్నాను అనే డైలాగ్ వైసీపీ కేడర్ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర చేసిన సమయంలో ఈ డైలాగ్ను వైఎస్ విస్తృతంగా ప్రయోగించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంపై మహి వి రాఘవ్ తెరకెక్కించిన యాత్ర సినిమాలోనూ ఈ డైలాగ్ ఉంది. ఆ సినిమా కూడా మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా సర్కారు వారి పాటలో అదే డైలాగ్ను వాడడం వైఎస్ఆర్సీపీ అభిమానులను ఉరుతొలగిస్తోంది.